నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ సోమశిల హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం సాగు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్ వర్షాలు వరదల కారణంగా జరిగిన పంట నష్ట అంచనాకు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కేంద్ర బృందం రైతులతో నేరుగా మాట్లాడుతుందని తెలిపిన కలెక్టర్ ఇంతియాజ్ సెంట్రల్ వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు జాతీయ పుస్తక వారోత్సవాలను ప్రారంభించిన తెలుగు అకాడమీ చైర్పర్సన్ కంప్యూటర్ యుగమైన పుస్తకాలకు ఉన్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని లక్ష్మీపార్వతి వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఆ దిశగానే నేడు సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్ టూకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్ టూకు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్ టూకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్ టూకు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు కాగా సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్ వన్ నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి తాజాగా 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్ టూ నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి వింజమూరు దుత్తులూరు ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత ప్రజలు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించే సోమశిల రెండో దశ పనులను ఈరోజు ఇక్కడి నుంచి పునాది వేస్తూ ఉన్నాం నీటి విలువ వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం సోమశిల రెండో దశ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలకు ఉదయగిరి నియోజకవర్గంలో మరో 36,350 ఎకరాలకు మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతుంది ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కంపసముద్రం గుండెమడకల రిజర్వాయర్లు నిర్మాణము క్రాస్ మేసనరీ క్రాస్ డ్రైనేజ్ పనుల ద్వారా 18.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ నిర్మాణము ఒక పంప్ స్టేషను 2 ఎలక్ట్రోప్రెషర్ మెయిన్లు వీటిని అన్నింటినీ కూడా నిర్మించబోతా ఉన్నాం గతంలో ఇదే ప్రాజెక్టులు 527.53 కోట్లతో ఇదే ప్రాజెక్టును ఎన్నికలకు ముందు హడావిడిగా చేయాలి అని చెప్పి గత ప్రభుత్వం
ఆరాటపడింది, కానీ ఏ పనులు జరగలేదు. దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాజెక్టును మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసి 459 కోట్లకు తగ్గించి 68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేసి ఇదే ప్రాజెక్టులు ఈరోజు పనులు నేకంగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పుస్తక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. పుస్తక పఠనం ద్వారా మానసిక ఉల్లాసం, మేధో సంపత్తి పెంపొందుతాయని ఆమె స్పష్టం చేశారు. జాతీయ పుస్తక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర పుస్తక అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి నగరంలోని విశాలాంధ్ర బుక్ హౌస్లో పుస్తక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పలువురు రచయితలు రచించిన పుస్తకాలను పరిశీలించారు. అనంతరం నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పుస్తకాల వల్ల విజ్ఞానం పెంపొందుతుందని అన్నారు. అంతేకాక కంప్యూటర్ యుగంలోనూ కంప్యూటర్ కంటే మెదడే వేగంగా పనిచేస్తుందని అన్నారు. మెదడు చురుగ్గా పనిచేయడానికి, విజ్ఞానాన్ని పరిపుష్టం చేసుకోవడానికి పుస్తకాలు కీలకమని పేర్కొన్నారు. పుస్తక వారోత్సవాల ద్వారా పుస్తకాలను అందుబాటు ధరల్లోకి తెచ్చి అందించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత జీవితంలో పుస్తకాల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఈ పుస్తకాల మధ్యకి వస్తే నాకు లోకమే తెలియదు అసలు. ఎందుకంటే సాహిత్యం మనోవిజ్ఞానాన్ని కాకుండా మానసిక వికాసాన్ని అలాగే ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఒక పుస్తకంలోనే ఉంటుంది. దృశ్యం కంటే కూడా పఠనం అనేది బ్రెయిన్లో, అంటే మన మెదడులో ఉండే ద్వారాలన్నింటినీ కూడా, విజ్ఞాన ద్వారాలని అవి ఓపెన్ చేసి దానిలో ఉండేటువంటి సారాంశాన్ని మెదడు తను పట్టించుకొని వికాసం ద్వారా మళ్ళీ ఒక భాషలోకి అనువదించుకొని ఒక చక్కటి ప్రవర్తనకి మూలం అవుతూ ఉంటుంది. పుస్తకం చదవటం అనేది అది చాలా గొప్ప మంచి అలవాటు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సినటువంటిది. ఈ రోజుల్లో మరి ఆధునికంగా విజ్ఞానం ఎంతో డెవలప్ అయ్యి ఫోన్ల ప్రపంచం, అదేవిధంగా టీవీల ప్రపంచం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనిషి ఏం కోల్పోతున్నాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు ఈ దృశ్యాన్ని చిక్కుపోయినటువంటి మనస్సు, అదేవిధంగా బ్రెయిన్ అంతవరకే పరిమితం అయిపోతూ అంతకు మించి ఆలోచించలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక మ్యాథ్స్ ఉంది, మనం కష్టపడి మ్యాథ్స్ బ్రెయిన్తో ఆలోచించి ఆ లెక్క తయారు చేసుకుంటే అప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. కంప్యూటర్ కంటే కూడా ప్రపంచంలో అన్నిటికంటే కూడా మానవ మేధస్సు చాలా గొప్పదనేది మరి అనేక మంది శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఆధునిక విజ్ఞానాన్ని మరి సైంటిస్టులు ఇంత దూరం కనుక్కున్నారు అంటే అది కేవలం మేధస్సు అంతా ఉపయోగించినందువల్ల, ఇంకా అది ఇంకా కొంత ఉందట. అందువలన ఇక సామాన్య మానవుడు తన మేధస్సును ఎంత ఉపయోగిస్తున్నాడంటే చాలా తక్కువ పరిమితిలోనే మనం అది మేధస్సు ఉపయోగిస్తున్నాము. దానివల్ల నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ పనికి మాలినటువంటి అనవసరమైన విషయాలకేమో ఎక్కువ టైం కేటాయిస్తూ మనస్సుని, తన మన బుద్ధిని వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటూ అసలైనటువంటి జ్ఞానానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి పుస్తకం అనేది అటువంటి నాలెడ్జిని పెంచి మనిషిని ఆత్మ వికాసానికి, ఆత్మ విజ్ఞానానికి దోహదం చేసేటువంటి పుస్తక పఠనం అనేది అలవాటు చేసుకోవటం ఎంతో మంచిది. గత నెలలో జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల వల్ల వివిధ ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటిస్తుంది. జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విజయవాడ చేరుకున్న కేంద్ర అధికారుల బృందం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈరోజు మధ్యాహ్నం నుండి కేంద్ర బృందం 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు జిల్లా వ్యాప్తంగా వందలాది హెక్టార్లలో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట వరదపాలయ్యింది. నష్టపోయిన పంట అంచనాలు వేసేందుకు కేంద్ర అధికారులతో కూడిన ఓ బృందం జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ చేరుకున్న అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. జిల్లా అధికారులతో బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కేంద్ర బృందం పర్యటన వివరాలను మీడియాకు వివరించారు.
జిల్లాలు ఎక్కువగా పత్తి, మినప, వరి, అరటి, ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోయారని, కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడతారని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. వారు మనకు చీఫ్ సెక్రటరీ గారిని అలాగే సెక్రటరియేట్లో ఉన్నతాధికారులను కలిసి మరి మన జిల్లాకు రావడం జరిగింది. వారికి ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనకు ఎప్పుడైతే ఎంతైతే అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ నెలలో, ఆగస్ట్ నెలలో ఎక్కడెక్కడ మనకు ఎంత క్రాప్ డ్యామేజ్ జరిగింది, పంట నష్టాన్ని, అలాగే ఎంతమందిని ఎవాక్యుయేట్ చేశాము, ఏ విధంగా మనకు ఈ వరద అనేది మనకు ఇన్ఫ్లోస్ వచ్చాయి అని వారికి వివరించడం జరుగుతూ ఉంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ తర్వాత వారికి ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళడం జరుగుతుంది. మనకు ఇబ్రాహీంపట్నం మండలము, అలాగే కంచికచర్ల మండలము, చంద్రలపాడు మండలం, మూడు మండలాల్లోనూ వారు పర్యటించడం జరుగుతుంది. ఒక ఏ విధంగా మన అంచనాలు ఉన్నాయో నష్టం గురించి వారు వాటిని సమీక్షించడం జరుగుతుంది. ప్రాథమికంగా మనకు అగ్రికల్చర్లో 17,000 హెక్టార్లు, అలాగే మనకు హార్టికల్చర్లో 8,000 హెక్టార్ల పంట మనకు నష్టం జరిగినట్టుగా అంచనా ఉంది. అలాగే చాలా మటుకు రోడ్లు, ఆర్ఎన్బి రోడ్స్ మనకు బ్రీచెస్ కావడము, పంచాయతీరాజ్ రోడ్స్ బ్రీచెస్ కావడం అన్నీ జరిగాయి. వీటన్నిటిని మనకు ఈ నష్టాన్ని అంచనా వేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరిగింది. అలాగే ఇద్దరు దురదృష్టవశాత్తు మనకు చనిపోవడం జరిగింది. విద్యుత్ సవరణ బిల్లు 2020ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదుట ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షను కమిటీ నాయకులు చేపట్టారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నేడు స్పందించని పక్షంలో 16 నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదుట ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ ఎన్ రాజశేఖర్, బి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల పరిరక్షణకై సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 4వ దశ ఆందోళనలో భాగంగా విజయవాడ సర్కిల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, ఈ రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో తమకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈపీఎఫ్ ఉద్యోగులందరినీ జీపీఎఫ్కు, అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై నేడు ప్రభుత్వం స్పందించకుంటే 16వ తేదీ నుంచి ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈరోజు ముఖ్యంగా మా న్యాయమైన కోరికలను సాధించుకోవడం కోసం గత 4 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. అందులో భాగంగా చివరి దశగా ఈ వారం రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు. మరి మా న్యాయమైన కోరికలు తీర్చకుండా అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తున్నది. దాన్ని మేము నిరసిస్తూ గత 4 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే ఈరోజు 3.5 గంటలకి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఈ చర్చల్లో మరి మా న్యాయమైన కోరికలు సానుకూలంగా చర్చించి అమలు పరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఒకవేళ అమలు పరచకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. అందులో ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలా. గత 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మా న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా యాజమాన్యానికి ఎప్పుడో తెలియజేశాం. ఈరోజు మధ్యాహ్నం కూడా చర్చలకు పిలిపించారు, కానీ అది సఫలమైతే ఈ ఉద్యమం ఇంతటితో ఆపేస్తాం, సఫలం కాని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఉద్యోగస్తులు చాలామంది కోవిడ్తో చనిపోయారు, వాళ్ళెవరికి కూడా ఎక్స్టెన్షన్ ఎంతవరకు చెల్లించలేదు, కనీసం చెల్లిస్తామని చెప్పి కూడా మేనేజ్మెంటు చెప్పడం లేదు. అలాగే మరి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేయడం కానీ, జీపీఎఫ్ ప్రొవిజన్ కల్పించడం కానీ, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా యాజమాన్యం ముందు పెట్టడం జరిగింది. మరి సానుకూలమైన నిర్ణయం వస్తే కనుక మేము ఈ ఉద్యమాన్ని ఈ రోజుతోనే ముగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
ప్రజల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గాపురం, సీతన్నపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని అన్నారు. నవంబర్ నెలలో కొత్తగా 596 మందికి కొత్త పెన్షన్లను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 10 రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు వినండి, వారి సమస్యలు తెలుసుకోండి. ఏ ప్రభుత్వ శాఖ అయినా సరే ప్రజలకి అందుబాటులో లేదా, ఇబ్బందులు ఏమున్నాయి, గ్రామ సచివాలయాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయా అని అనేక ప్రజలతో ఇంటరాక్షన్. మొదటి దశలో పాదయాత్ర చేసి ప్రజల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. 2వ దశలో ఈ సంక్షేమ కార్యక్రమాల యొక్క లబ్ధిదారులని సభలు పెట్టి, సమావేశాలు పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుని గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకుని ప్రభుత్వ విధానంలో ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం మార్చుకుని మరింతగా సేవ చేయడానికి ఈ 10 రోజుల పాదయాత్ర దోహదపడుతుంది అని చెప్పిన సందర్భంగా నేను చెప్తాను. తరచుగా వస్తున్న సాంకేతిక సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఊర్మిళా నగర్లో రేషన్ కోసం ప్రజలు అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రేషన్ దుకాణాలు ముందు బారులు తీరిని గంటలు గంటలు పడిగాపులుగా అస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఊర్మిళా నగర్ ప్రాంతంలోని రేషన్ దుకాణంలో రేషన్ తీసుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సర్వర్ సరిగ్గా పనిచేయని కారణంగా ప్రజలు గంటలు గంటలు లైన్లలో పడిగాపులు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి దగ్గర పిల్లలను వదిలి తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడాల్సి వస్తోందని వారు వాపోయారు. అసలే కరోనా మహమ్మారి పట్టిపీడుస్తోందని గుంపులు గుంపులుగా ప్రజలు చేరుతుండటంతో ఎక్కడ కరోనా సోకుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వర్లో వస్తున్న సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 5 ఇంటికి వచ్చాము ఇక్కడికి, ప్రతి నెల ఇంతే, ఎప్పుడూ కూడా తొందర పంపించడం లేదు. ఆ కరోనా వచ్చి ఇటు గుంపులు గుంపులకు వచ్చి మేము పోయినా కూడా పట్టించుకునేవారు, ఎవరు లేరు. వచ్చేటప్పుడు అందరూ మాటలు చెప్తారు కానీ పోయేటప్పుడు ఎవరు చెప్పరుగా. మా పిల్లలు వదిలిపెట్టి ఇక్కడ 5 ఇంటికి వచ్చి నిల్చొని ఉన్నాం మేము. ఏం చెప్తాం ఇంకా, ఇప్పుడు టైం 11 అయింది, టిఫిన్ లేదు, ఇంట్లో పిల్లలు పెట్టుకునేది లేదు, మేము తినేది లేదు. ఏం చేస్తాం మేము అడిగితే ఆయన ఏం చెప్తాడు, ఒక్కలు అయితే నా నిన్నటి కాడలకి ఇప్పటిదాకా వేసిండు, ఇప్పుడు కాడలకి ఇంకెంత టైం పట్టిద్దో తెలియదు. ఇంకేం చెప్పాం మేమేనా, 6:30 అండి, 6:30 పాపను నిలబెట్టేసి వెళ్ళిపోయాం మేము. తర్వాత ఇప్పుడు వచ్చాం ఇంకా పాప ప్రతి నెల ఇంతే. ఆయన ఏం చెప్తాడండి, జోజినగర్లో స్టోర్ లేదు, ఊర్మిళా నగర్లో స్టోర్ లేదు, మొత్తానికి ఇదే ఒకటే, 3 ఏరియాలు కలిపి ఒకే స్టోరు. మరి జనాభా ఎక్కువైనప్పుడు ఆయన ఏం చెప్తాడు, కళ్ళు 7 ఏళ్ళు పడతల్లా కళ్ళు పడవు, మరి కాలే యాక్సిడెంట్ అయింది, నించోలేను, నాకెవరు లేరు, మరి తెచ్చుకోవాలిగా బియ్యం ముసలోళ్ళకి ఇచ్చి పంపాలిగా నడవలు ఉన్నోళ్ళకి. స్థానిక టీడీపీ నేత ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వర్ సమస్యలు తరచుగా వస్తున్నా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వేకువజాము నుంచే ప్రజలు రేషన్ కోసం దుకాణాల ముందు బారులు తీరి గంటలు గంటలు లైన్లో పడిగాపులు పడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధులు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే ఈ స్టోర్ దగ్గర 114 స్టోర్లో ఇది ఏకలనారకి ఉర్మిలనారకి కలిపి ఇక్కడ ఈ స్టోర్ ఉంది. ఇక్కడ ఈ స్టోర్ల విషయం ఏంటంటే టమ్ము విధానం అనేది 2 వేయాల్సి వస్తుంది. ఇంతకుముందు 1 ఉండేది. ఇప్పుడు ఈ 2 అవ్వటం వల్ల ఈ సర్వర్ ప్రాబ్లం అనేది ఒకటి స్లో అవుతుందని వాళ్ళు చెప్తున్నారు స్టోర్ వాళ్ళని అడగటం. అట్లాగే ఇక్కడ వీళ్ళంతా వచ్చి 5 నుంచి ఈ స్టోర్కి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ముసలి వాళ్ళు కానీ కొద్దిగా వయసు పడిపడిన వాళ్ళు కానీ ఇక్కడ వెయిట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ స్టోరు సంబంధించి ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ ఎమ్మటే తక్షణం స్పందించి ఇక్కడ ఈ క్యూ పద్ధతి అనేది లేకుండా ఎప్పటికప్పుడు అయ్యేటట్టు చూడాలి. రోజు రోజుకు మార్కెట్లో ఉల్లి లభ్యత కొరబడుతోంది. ఇప్పటికే ఉల్లి దిగుబడి లేక మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రభుత్వం సబ్సిడీ ధరకే ఉల్లిపాయలను వినియోగదారులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ స్వరాజ్ మైదానం రైతు బజార్లో కేజీ ఉల్లిపాయలను 40 రూపాయలకే అందిస్తున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడి తగ్గడంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లి ధర 60 రూపాయలకు పైగా ఉండడంతో పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉల్లిని కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటూ సబ్సిడీ ధరకే వినియోగదారులకు ఉల్లిపాయలను విక్రయిస్తోంది. విజయవాడ స్వరాజ్ మైదానంలో రైతు బజార్లో 2 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు కేజీ ఉల్లిని 40 రూపాయలకు అందిస్తున్నారు. ఉల్లి కొనుగోలుకు ఉదయం నుంచి రైతు బజార్లో వినియోగదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా రైతు బజార్ ఎస్టేట్ అధికారి మాట్లాడుతూ 40 రూపాయలకే కేజీ ఉల్లిపాయలను అందిస్తున్నామని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికి 2 ఉల్లిపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు బజార్ స్వరాజ్ మదన విజయవాడ అండి. ఈరోజు ఆనియన్స్ ఉల్లిపాయలు వచ్చినాయి. సబ్సిడీ ఉల్లిపాయలు ఒక రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రూఫ్ తీసుకుని వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ తీసుకుని మనిషికి 2 ఇస్తున్నామండి. టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి 5 వరకు మధ్యలో లంచ్ బ్రేక్ ఇస్తున్నాం. ఒక 1 ఒక మొన్న లోడ్ బయలుదేరిందండి. మొన్న లేట్ అయింది. మధ్యలో బాబు బండికి ప్రాబ్లం అయ్యి లేట్ అయింది. 4 లేట్ అయిందండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సుధారాణి పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా ఏ డివిజన్కు వెళ్లినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 పూర్తి చేసుకున్న సందర్భంగా నగర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి సుధారాణి డివిజన్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ గత 4 నుంచి జరుగుతున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు దేవీనగర్ 4 రావడం జరిగింది. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మన మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు ఏ రోజు సమస్య ఆ రోజు ఆయనకి చేరవేయటం వల్ల ఏ రోజు సమస్యలు ఆ రోజు ఆయన పరిష్కరించడం జరుగుతోంది. మన మల్లాది విష్ణు గారు చాలా అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని ఆయనకి ఏ రోజు సమస్యలు ఆ రోజు తెలియచేయమన్నారు. ఏ రోజు సమస్యలు ఆ రోజు పరిష్కరిస్తానన్నారు. ఈ దేవీనగర్కి వచ్చేసి బ్రిడ్జి కింద రోడ్డు సమస్య. ఈరోజు ఆ రోడ్డు సమస్యను కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మరి విద్యా దీవెన అందరికీ అమలు చేశారు. మరి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవడానికి మరి కాలేజీలకు వెళ్తున్నారు. మీ వల్ల మరి అందరూ జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఆకలి తినే వాళ్ళకి ప్రతి నెల 2 విడతలుగా బీమా అందజేస్తున్నారు. ప్రతి ఒక్కింటికి ఇంటి కూడా మరి పట్టాలు పంపిణీ చేశారు. మరి అది కూడా అమలు జరుపుతారని మరి మేము ఎదురు చూస్తున్నాము. మేము ఎప్పుడూ జీవితంలో ఎదగాలని మిమ్మల్ని కోరుకుంటూ మేము జగన్న గారిని కోరుకుంటున్నాము. కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కంచికచెర్ల మండలం కీసర ఇన్వెంటా కెమికల్ సమీపంలో
లారీలో తరలిస్తున్న 7.5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన కంచికచర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేదలకు అర్హులైన వారికి అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దొడ్డుదారిన తరలించి లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నందిగామ నుంచి మండపేటకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. కంచికచర్ల మండలం కీసర ఇన్వెంట కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీలో సుమారు 7.5 టన్నులు గల 170 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యంతో పాటు లారీ డ్రైవర్ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కంచికచర్ల పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోమశిల హైలెవెల్ కెనాల్ 2వ దశ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, సాగు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్. వర్షాలు వరదల కారణంగా జరిగిన పంట నష్ట అంచనాకు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. కేంద్ర బృందం రైతులతో నేరుగా మాట్లాడుతుందని తెలిపిన కలెక్టర్ ఇంతియాజ్. సెంట్రల్ వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జాతీయ పుస్తక వారోత్సవాలను ప్రారంభించిన తెలుగు అకాడమీ చైర్పర్సన్, కంప్యూటర్ యుగమైన పుస్తకాలకు ఉన్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని లక్ష్మీ పార్వతి వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.